సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో కంచర్ల రైపోర్ట్ ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమై 2 మాసాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గాలికి వదిలేశారని, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు వరకు విద్యార్థుల మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ అత్యలేయాని, వీటిపైన ప్రత్యేక కమిటీ వేసి వీటికి కారణమైన వారిని తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మరణాలు జరగకుండా చూసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్యను అందించాలని అన్నారు. అవసరమైతే వాళ్ళను డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్రంతి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో భారత రాష్ట్రంతి విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంగా శ్రీకారం చుడతామని సందర్భంగా చెల్లడం జరుగుతుంది. హాస్టల్లో ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో విజిట్ చేయడానికి మేము శ్రీకారం చుడుతున్నాం. ఖచ్చితంగా వెంటనే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోలే, ఎవరు బాధ్యత అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి